हाय फ्रेंड्स मीरु बागुन्नारा नेनु बागुन्नानु ई रोजु देबोरा चैनल लो नेनु एम चेयबोतुन्नानु मा बिड्डेदी बर्थडे उंदी ई रोजु मा बिड्डे अम्मा बिर्यानी चेयनि चेप्तुंदी ఈ రోజు నేను కుండలో బిర్యానీ చేయబోతున్నాను కుండలో బిర్యానీ ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేమో ఇది 1 కిలో చికెన్ 1 కిలో చికెన్ ఇది ఇది 1 కిలో బాస్మతి బియ్యం ఇది ఇది 250 ఏంటి పెరుగు ఆ మళ్ళీ దానికి ఏంటి ఇది ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం ఇది గరం మసాలా కస్తూరి మేతి अल्लम पचिमीर्ची निम्मकाय कोतिमीर पुदीना इवि जीडिपप्पुलु इंका उप्पु कारं चूपेट्लेदु आ वेसेटप्पुडु चूपिस्ता इवि एला चेयालो इप्पुडु चूपिस्ता इप्पुडु मिक्सीलो ई पचिमीर्ची वेसुकोनि ओक 6-7 पचिमीर्ची इवि तर्वात कोंचेमंत पुदीना कोंचेम पुदीना वेस्तुन्ना कोंचेमंत कोतिमीर ఇన్లోనే జీడిపప్పులు కూడా ఇస్తున్నా కొన్ని జీడిపప్పులు గ్రేవీ బాగుంటదని జీడిపప్పులు తర్వాత ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసినంత ఇది మిక్సీ పట్టేసినాం ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నా ఇల్లంతా ఇల్లంతా చికెన్ అంతా ఇల్లేసేసినా తర్వాత ఇప్పుడు కారం పొడి వేస్తున్నా ఒక 2 గంటలంతా కారం వేసినా ఇప్పుడు ఉప్పు వేస్తున్నా ఇది ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నా ఇది గరం మసాలా పొడి ఇది గరం మసాలా అంతా మిక్సీలో వేసినా గరం మసాలా ఇది జీలకర్ర పొడి వేస్తున్నా జీలకర్ర పొడి కొంచెంంత ధనియాల పొడి ఇది అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా పెరుగు 250 గ్రామ్స్ పెరుగు ఇది తర్వాత మిక్సీలో ఇది కాజు మన కొత్తిమీర పుదీనా వట్టిన కదా అది కూడా వేసేస్తున్నా ఇవన్నీ తర్వాత ఆయిల్ వేస్తున్నా ఆయిల్ ఇది నూనెలో అది ఏంది ఉల్లిగడ్డ ఏంచుకున్నాం కదా ఆ నూనె ఎంత మిగిలింది నూనె ఇందులో వేస్తున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ ఏంచుకున్నాం కదా ఉల్లిగడ్డ అంతా వేస్తున్నా ఉల్లిగడ్డ వేస్తున్నా మళ్ళీ కొంచెం అంత పుదీనా ఆకులు వేస్తున్నా కొన్ని పుదీనా ఆకులు ఇగ కొత్తిమీర కూడా వేస్తున్నా కొత్తిమీర కూడా వేస్తున్నా ఇగ ఇది నిమ్మకాయ ఒక పెద్ద నిమ్మకాయ విండుకున్నా పెద్ద నిమ్మకాయ విండుకున్నా ఇగ నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నా నిమ్మకాయ జ్యూస్ ఇది ఇగ ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా కలుపుతున్నా ఇదంతా బాగా ఇదంతా ఇట్లా కలుపుకుంటే అంత మిక్స్ అయిపోయి ఉప్పు ఎంత కారం ఎంత అయ్యిందో మళ్ళా మనం టేస్ట్ కూడా చూసుకోవాలి బాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఇవి కొన్ని 2 పచ్చి రూపాయలు మీదకేనేస్తున్నా ఇది కస్తూరి మేతి కూడా కొద్దిగా తలుతున్నా పైన కస్తూరి మేతి వేసుకుంటే జరా బాగుంటుందని ఇది ఒక 1/2 అవర్ అంతా నానబెడుతున్నా ఒక 1/2 అవర్ తర్వాత అప్పటి వరకు మనం బియ్యం ఏందో వేద్దాం ఓకే ఇది కొంచెం నానాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కొంచెం ఈ కుండతో సహా ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 గంట తర్వాత తీస్తా తర్వాత దాన్ని ఏందో చూద్దాం ఇప్పుడు ఈ రైస్ కడుకున్నా మంచిగా బాస్మతి రైస్ కడిగి 1/2 గంటకి ఎక్కువనే నానబెట్టినా అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నా నూనె వేసుకుంటున్నా నూనె తర్వాత అందులో ఇగో ఇవన్నీ పట్ట సాజీరా అవన్నీ వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొంచెం పుదీనా వేస్తున్నా కొంచెం సాల్ట్ కొద్దిగంత సాల్ట్ అంటే ఉప్పు వేస్తున్నా ఆ తర్వాత ఇది పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నా మీద పెట్టుకున్న బియ్యం ఇది ఏందంటే బాస్మతి రైస్ ఇవన్నీ కలిపి పొయ్యి మీద పెట్టినా
ఉడుకుతుంటే మరి కొంచెం కలపాలి ఇవి మరి ఇప్పుడే అది కొద్ది కొద్దిగా వేడైతుంది కొంచెం ఆగుదాం అన్నము ఇలా ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి 50% ఉడికింది ఇంకా 20% ఉడకాలి ఇంకా కొంచెం అయితే చేద్దాం ఇప్పుడైతే మొత్తం ఉడికింది అది 70% ఉడికింది నేను 70% ఉడికించినా ఇప్పుడు నేను లేసేస్తున్నా నేను ఇప్పుడు ఏదైతే మనం కూరంతా కలిపి పెట్టుకున్నామో అందులో వేస్తున్నా ఈ అన్నమంతా ఈ ఏదైతే చికెన్ అంతా కలిపి పెట్టుకున్నామో ఇల్లంతా వేసేస్తున్నా నీళ్ళన్నీ ఒడిపేసుకొని శుభ్రంగా ఇలా దీన్ని ఎండ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా రైస్ అంతా వేసేసుకున్నా ఇప్పుడు ఈ అన్నంలో ఏం వేస్తున్నా అంటే ఇది ఉల్లిగడ్డ వేయించిన ఉల్లిగడ్డ అంతా వేస్తున్నా కొంచెం అంతా కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని మీదికిని ఇది కలర్ వేస్తున్నా ఫుడ్ కలర్ ఇది ఫుడ్ కలర్ వేస్తే బాగుంటదని ఫుడ్ కలర్ కూడా వేస్తున్నా తర్వాత ఒక ప్యాకెట్ అంతా నెయ్యి నెయ్యి వేస్తే కూడా బాగుంటది మా ఇంట్లో నెయ్యి అయిపోయింది ఇది ప్యాకెట్ కొనుకొచ్చినా ఇప్పుడు ఇదంతా అయిపోయింది దీని మీద కొద్దిగానే నేను కొద్దిగా అంచుల పొడితో ఇవి నీళ్ళు తీసిన కదా కొద్దిగా అంచుల పొడితో కొద్దిగానే వాటర్ వేస్తున్నాయి ఇవి గంజి నీళ్ళు ఎందుకంటే అడగంటది అన్నం కూడా మంచిగా అవుతుంది ఓకే ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేస్తున్నా ఓకే ఇది వజన్ పెట్టిన దీని మీద దీంట్లో వాటర్ పోసి చిన్న బిందె ఇది దీంట్లో వాటర్ పోసి ఇట్లా పెట్టేసిన చిన్న మంట మీద పెట్టిన కొంచెం ఎంతసేపు అవుతుందో ఒక అర్ధగంట అట్లా ఆగుదాం చూద్దాం అర్ధగంట ఆగిన తర్వాత అది ఎట్లా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ మేము ఇది బిందెలో నీళ్ళు పోసి పెట్టాం కదా తర్వాత కింద పెంక కూడా పెట్టినా నేను కొంచెం ఎందుకంటే కుండ కదా మళ్ళీ వేడికి పగిలిపోగలదని కింద పెంక కూడా పెట్టిన ఇప్పుడు బిర్యానీ అయిపోయినచ్చు 40 నిమిషాలు అవుతుంది ఇప్పుడు తీస్తున్నా బిర్యానీ ఎట్లుందో చూద్దాం ఓపెన్ చేస్తున్నా ఇవి కాజు అదేదే వేయించుకున్నవి నెయ్యి లేచి పెట్టిన ఇప్పుడు చూద్దాం ఎలాగుందో వావ్ గరం గరం బిర్యానీ చాలా చాలా బాగున్నట్టుంది అనుకుంటున్నా కలర్ అయితే సూపర్ గరం గరం ఉంది చికెన్ కూడా ఉడికిపోయింది బాగా ఏదో ఒక డిష్లు వేసుకుందాం అంతా డిష్లు వేసి చూపిస్తా డిష్లు వేస్తా బిర్యానీ కుండలో కుండ బిర్యానీ సూపర్ ఉంది మీకు ఎందుకంటే ఇలా ఎందుకే చూపిస్తున్నంటే ఇలా కుండలో ఇట్లా ఉంది బిర్యానీ అని చూపిస్తున్నా చాలా బాగా అయింది బాగా టేస్ట్గా కూడా ఉంది బిర్యానీ అయితే చాలా బాగైంది ఇది చికెన్ బిర్యానీ ఇది లెగ్ పీస్ ఇవంతా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్ ఉంది ఇది ఫస్ట్ ఒకసారి వీడియో నేను ఫస్ట్లో పెట్టిన అప్పుడు ఇలా కాలే బిర్యానీ ఇప్పుడైతే చాలా బాగుంది 40 నిమిషాలలో బిర్యానీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది సూపర్ కుండలం చికెన్ బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక మాట పెరుగు గురించి నేను ఏం చెప్పినానంటే 250 గ్రామ్స్ పెరుగు నేను 250 అని వదిలేసిన 250 గ్రామ్స్ పెరిగేసిన కిలో చికెన్కు కానీ చాలా బాగైంది 1 కిలో చికెన్ 1 కిలో రైస్ చాలా సూపర్గా ఉంది ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.